నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ కరోనా సో పేరు చెప్తేనే ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారండి చిన్న పెద్ద ముస్లిం ముద్దక అనే తేడా లేదు పేద ధనిక అనే భేదం లేదు సో సెలబ్రిటీలు రాజకీయ నేతలు సామాన్యులు అసలు ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దీనికి కరోనాకి వణికిపోతున్నారు సో కరోనా కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తుంది సో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు సెలబ్రిటీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ పెంచుతున్నారు ప్రజల్లో అండ్ ఇప్పుడు తాజాగా అవికా గౌరవ్ అదేనండి చిన్నారి కూతురు సీరియల్లో ఆనందిగా యాక్ట్ చేసింది తను అంతేకాకుండా ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్గా చేసింది అండ్ రాజుగారి గది త్రీలో కూడా సో తెలుగు సినిమాల్లో కొన్ని కొన్ని తెలుగు మూవీస్లో యాక్ట్ చేసింది గడపాదడపా తను మంచి పేరు కూడా తెచ్చుకుంది అవిక గోర్ కూడా ఇప్పుడు తను అంటే తనే ఏం ఫేస్ చేసింది ఈ కరోనాకు సంబంధించి అవి ఆ విషయాలన్నిటినీ కూడా సోషల్ మీడియా ద్వారా తను షేర్ చేసుకుంది అండ్ తన ఫ్యామిలీ కూడా కరోనా బారిన పడింది సో సో చాలా భయపడ్డాము అండ్ ఈ బాధ ఎవరికి కూడా రాకూడదు పగవారికి కూడా రాకూడదు అండ్ దీనికి సంబంధించి ఈ కరోనా బారి నుంచి అంటే మా వాళ్ళు విజయం సాధించారు సో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా కొన్ని విషయాలు కూడా తను మనతో చెప్పడం జరిగింది సో అధికారిక లెక్కల ప్రకారం రెండు లక్షల మంది కరోనా బారిన పడి చనిపోయారు అని చెప్పి చెప్తున్నారు బట్ అది నాకు తెలిసి నాలుగైదు రెట్లు ఎక్కువే ఉండొచ్చు పదిహేడు మిలియన్ల మంది ఈ కరోనా బారిన పడ్డారు సో ఇది వైద్య అధికారులకు కూడా కత్తి మీద సాములాగే ఉంది దీన్ని అరికట్టడానికి సో ప్రతి ఒక్కరూ కూడా అంటే అత్యవసరమైతే తప్ప కాలు బయటకు పెట్టద్దు సో మా ఫ్యామిలీ కూడా ఇది అనుభవించింది సో ఈ బాధ ఎవరూ కూడా అనుభవించకూడదు అండ్ ప్రతి ఒక్కరూ కూడా అండ్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సో అత్యవసరమైతే మనం బయటికి రావాలి తప్ప ఇంట్లోనే ఉండండి అంతేకాకుండా ప్లాస్మా ఇవ్వడానికి కూడా ముందుకు రండి అని చెప్పి తను చెప్పడం జరిగింది అండ్ దీనికి సంబంధించి ఈ కరోనాను కట్టడి చేయడానికి మనం అందరం కలిసి పోరాడుదాం సో దీనికి సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలన్నా దీనికి ఈ కరోనాని కట్టడి చేయడానికి నా వంతు కృషి చేయడానికి నేను ఎప్పుడూ ముందు ఉంటాను అని చెప్పి తను అవికా గోర్ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆల్రెడీ మనం ఒకసారి మనం దీన్ని కరోనాను జయించాం రెండవసారి కూడా మనం జయిస్తామని నాకు నమ్మకం ఉంది మనం ఈ కరోనాని కట్టడి చేయగలం అది కూడా మనం అందరం కలిసికట్టుగా కట్టుగా ఉంటే గనక దీన్ని తప్పకుండా తరిమి కొట్టగలం తన మాటలు వింటే తను ఎంత భయపడిందో కూడా అర్థమవుతుంది నిజమేనండి అసలు ఎక్కడా కూడా సిచ్యువేషన్ అసలు బాగోలేదు హాస్పిటల్లో బెడ్లు కూడా ఖాళీ లేవు సో బెడ్లు కోసము క్యూ లైన్లో నిల్చుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఆ బెడ్ మీద ఉన్న పేషెంట్ చనిపోతేనే కానీ బెడ్ మళ్ళీ అంటే ఖాళీ అయ్యే పరిస్థితి లేదు అంత సిచ్యువేషన్ ఆక్సిజన్ ఆక్సిజన్ కూడా లేదు అండ్ వ్యాక్సిన్ కొరత కూడా ఉంది సో నిజంగానే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు కానీ మన అంతట మనమే మనం ఎక్కడికక్కడ సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవాలి మనం సె సెల్ఫ్ లాక్డౌన్ చేసుకోవాలి ఇంట్లోనే ఉండాలి సో ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరు చెప్పినట్లుగా మనం కరోనాని కట్టడి చేయవచ్చు స్టే హోమ్ అండ్ స్టే సేఫ్